హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాశారో, అదేనండి మన ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళకి ఏవైతే మార్క్స్ వచ్చాయో ఆ పర్టికులర్ మార్క్స్కి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దాని మీద వీడియో కూడా చేయమని చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో. సో జనరల్లీ మనకి 160 to 150 మార్క్స్లో కనుక మన మార్క్స్ రేంజ్ ఉన్నట్టయితే మన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వచ్చేసి 1 to 20 అండి. 149 to 140 అయితే 21 to 100, అండ్ 139 to 130 అయితే 101 to 500, 129 to 120, 501 to 1000, 119 to 110, 1001 to 2500, అండ్ అలాగే 109 to 100, 2500 to 5000, 99 to 90, 5001 to 10000, 89 to 80, 101 to 15, 79 to 70, 15,001 to 20,000, 69 to 60, 20,001 to 25,000, 59 to 50, 25,001 to 30,000, 49 to 40, 30,001 to 40,000, అండ్ బిలో 40 వచ్చేసి మనకి అబవ్ 40,000 ర్యాంక్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎంసెట్ కి సంబంధించి ఏవైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తాలూకు అనాలిసిస్. సో ఏవైతే మీ పర్టికులర్ మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ బేసిస్ చేసుకొని ఏదైతే ర్యాంక్స్ రేంజ్ ఉందో ఈ ర్యాంక్స్ లోనే మీకు ర్యాంక్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీకు ఏవైతే మార్క్స్ వచ్చినాయో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని కూడా కమెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరికి ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తాలూకు డౌట్ ఏదైతే ఉందో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.